చైనాలో ఎవరైనా ఉమెన్ ని రేప్ చేస్తే వారికి ఎలాంటి శిక్షను విధిస్తారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన భూమి మీద ఉన్న గోల్డ్ మొత్తాన్ని బయటకు తీస్తే అది ఎంత అవుతుంది, మరియు ప్రపంచంలో టాప్ 5 పీస్ఫుల్ కంట్రీస్ ఏంటి. అంతేకాదు బిట్కాయిన్ కోసం చేసే బిట్కాయిన్ మైనింగ్ మన ఎన్విరాన్మెంట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవ్వడమే కాదు, వీడియోలోని ప్రతి ఫ్యాక్ట్ మిమ్మల్ని అమేజ్ అయ్యేలా చేస్తాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ 3 ఫ్యాక్ట్స్ కూడా ఇమాజినేషన్ కి, అంటే ఇఫ్ కాన్సెప్ట్ కి దగ్గరగా ఉంటాయి. ఇఫ్ ఒకవేళ మనం కోటి దోమల్ని ఒక రూమ్ లో బంధించి అందులోకి ఒక మనిషిని పంపిస్తే అతను విత్ ఇన్ 1 మినిట్ లో చనిపోతాడు. అవును, నార్మల్ గా మనిషిని ఎట్ ఏ టైం 12 లక్షల దోమలు ఒక్కసారి బ్లడ్ ని సక్ చేశాయి అంటే తన బాడీలోని బ్లడ్ మొత్తం అయిపోతుంది. సో అలాంటిది కోటి దోమలు ఒకేసారి కుడితే ఆ బాడీలో డ్రాప్ బ్లడ్ కూడా ఉండదు. సో అతను ఇమీడియట్ గా చనిపోతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ ఫ్యాక్ట్ చాలా అంటే చాలా అమేజింగ్ గా ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం ఆటమ్స్ లోని ఎంటీ స్పేసెస్ ని కానీ రిమూవ్ చేయగలిగితే అది కూడా ఎర్త్ మీద నివసిస్తున్న ప్రతి హ్యూమన్ యొక్క టైనీ హోల్స్ ని రిమూవ్ చేయగలిగితే ఎంటైర్ ఎర్త్ పాపులేషన్ ని ఓ యాపిల్ మీద ఫిట్ చేయొచ్చు. ఈ ఫ్యాక్ట్ విన్నాక చాలా మంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటాయి, కానీ ఇదే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 11. బంగారం, ఎస్ గోల్డ్, మనం కానీ ఎర్త్ ప్లానెట్ మీద ఉన్న మొత్తం గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ అంటే బయటకు తీయగలిగితే ఆ మొత్తం గోల్డ్ మన ఎర్త్ క్రస్ట్ మొత్తానికి ఓ ఔటర్ లేయర్ గా వేయడానికి సరిపోతుంది. దీని బట్టి మీరే థింక్ చేయండి ఇంకా భూమిలో ఎంత గోల్డ్ దాగుందోనని. అండ్ ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ ని హోల్డ్ చేస్తున్న మరియు ఎక్కువ గోల్డ్ రిసోర్సెస్ ని కలిగి ఉన్న కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ కంట్రీ మొత్తంగా 8,134 టన్స్ ఆఫ్ గోల్డ్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ యుఎస్ఏ గోల్డ్ రిజర్వ్స్ పర్సంటేజ్ 79. రిమెంబర్ దిస్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కెమెరాని ఫాల్కన్ 9 రాకెట్ ని షూట్ చేయడం కోసమని పెట్టారు. అండ్ ఈ కెమెరా ఆ రాకెట్ లాంచ్ అయిన 5 మినిట్స్ కి ఇదిగో ఇలా మారింది. ఇది ఆ రాకెట్ లాంచ్ చేసినప్పుడు క్రియేట్ అయిన హీట్ వలన మెల్ట్ అయింది. అండ్ ఇక్కడ అమేజింగ్ థింగ్ ఏంటో చెప్పన, ఈ కెమెరా ఆ రాకెట్ లాంచ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మీరే ఆలోచించండి ఎంత హీట్ జనరేట్ అయి ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం ఒకవేళ స్పేస్ లో గన్ని కానీ ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ ఎప్పటికీ స్పేస్ లో ట్రావెల్ అవుతూనే ఉంటుంది, అది కూడా సేమ్ స్పీడ్ తో. అంటే నార్మల్ గా గన్ నుండి బుల్లెట్ 1 కిలోమీటర్ పర్ సెకండ్ తో రిలీజ్ అయితే అదే స్పీడ్ తో ఎప్పటికీ ట్రావెల్ అవుతుంది. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, బ్రో యూనివర్స్ ఎందుకు వెళ్ళాక అది స్టాప్ అవుతుంది గాని. నిజానికి మన యూనివర్స్ 200 కిలోమీటర్ పర్ సెకండ్ తో ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ రీజన్ వల్లనే బుల్లెట్ ఎప్పటికీ స్టాప్ కాదు, కాలేదు, ఒక్క స్టార్స్ ని గుద్దుకుంటే తప్ప. ఫ్యాక్ట్ నెంబర్ 8. బిట్కాయిన్, లాస్ట్ 4 ఇయర్స్ నుండి ఒక నార్మల్ పర్సన్ ని సైతం మిలియనీర్ గా మార్చిన ఓ క్రిప్టో కరెన్సీ. అండ్ ఈ బిట్కాయిన్ కున్న బూమ్ అంతా ఇంత కాదు, ప్రెసెంట్ ఒక్కో బిట్కాయిన్ నియర్లీ 40 లక్షలు ఉంది. ఇక ఈ బిట్కాయిన్ తయారవ్వాలంటే బిట్కాయిన్ మైనింగ్ ని చేయాలి. సో ఇప్పుడు నేను ఒక్క బిట్కాయిన్ ని మైనింగ్ చేసి బయటకు తీయడానికి మన ఎన్విరాన్మెంట్ కి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తా వినండి. 1 ఇయర్ బిట్కాయిన్ మైనింగ్ ని చేయడానికి 120 టెరావాట్ అవర్స్ కరెంట్ అవసరం. 120 టెరావాట్ అవర్ ఈ ఎనర్జీతో మలేషియా, స్వీడన్, అర్జెంటీనా, వెనిజులా దేశాలకి 1 ఇయర్ పాటు ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఇంత ఎనర్జీని తయారు చేయడానికి కొన్ని లక్షల టన్స్ ఆఫ్ కోల్ ని యూజ్ చేయాలి. దీని బట్టి మీరే ఆలోచించండి బిట్కాయిన్ మైనింగ్ వలన ఎన్విరాన్మెంట్ కి ఎంత ఇంపాక్టో. ఫ్యాక్ట్ నెంబర్ 7. గ్లోబోసా, ఇది ఓ ఫ్రూట్. ఇది విన్నాక మీరు షాక్ అయి ఉండొచ్చు, ఎస్ ఇది నిజంగానే ఓ ఫ్రూట్. మీరు ఒకవేళ ఇంటర్నెట్ లోకి వెళ్లి స్మాలెస్ట్ ఫ్రూట్ ఇన్ ద వరల్డ్ అని ఎంటర్ చేస్తే మీకు ఈ గ్లోబోసా కనిపిస్తుంది. ఇక ఈ గ్లోబోసా ఫ్రూట్ సైజ్ మన డైలీ లైఫ్ లో చూసే యాంట్ సైజ్ అంత. ఇక దీని వెయిట్ 1 కేజీలో 140 మిలియన్త్ గ్రామ్. బ్రో మరి నువ్వు ఫ్రూట్ అంటున్నావు దీనిని తినొచ్చా అంటే ఎస్. ఈ ఫ్రూట్ ని ఎక్కువగా థాయిలాండ్, మయన్మార్, లావోస్ వంటి చోట్ల చిప్స్ లా తింటారు, సూప్స్ రూపంలో తాగుతారు. సో దీన్ని బేస్ చేసుకుని ఇండియా అండ్ జర్మన్ రీసెర్చర్స్ ఈ ఫ్రూట్ టేస్ట్ గురించి చేసిన రీసెర్చ్ లో ఇది స్వీట్ క్యాబేజ్ ని తిన్నప్పుడు వచ్చే టేస్ట్ లానే ఉంటుంది అని తేలింది.
ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఇప్పుడు చూస్తున్నది గూగుల్ మ్యాప్స్. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా అండ్ న్యూ కెలడోనియా మధ్యలో ఓ ఐలాండ్ సింబల్ కనిపిస్తుంది. సో ఈ ఐలాండ్ ని రియల్ గా కనుక్కోవడానికి గత 100 సంవత్సరాల నుండి కొంతమంది క్రూ అండ్ సైంటిస్ట్ ఆ ఐలాండ్ ఉన్న లొకేషన్ కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వారికి అక్కడ ఎలాంటి ఐలాండ్ కనిపించలేదు. అండ్ ఈ ఐలాండ్ ని మ్యాప్స్ గ్లిచ్ కారణంగా షో చేస్తున్నాయా లేక ఆ ఐలాండ్ ఏమైనా మిస్టీరియస్ అనేది స్టిల్ ఇప్పటికీ రివీల్ కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, కోటార్డ్ సిండ్రోమ్. ఇది ఓ మెంటల్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్నవారు తను చనిపోయినట్లు, వారి బాడీలో ఆర్గాన్స్ మిస్ అయినట్లు, వారి బాడీలో బ్లడ్ పూర్తిగా అయిపోయినట్లు, బాడీ చిన్న చిన్నగా డికంపోజ్ అవుతున్నట్లు థింక్ చేస్తారు. మరి ఈ సిండ్రోమ్ ని స్టాప్ చేయొచ్చా అంటే ఎస్. దీనికి ఫార్మాకోలాజికల్ ట్రీట్మెంట్స్ అండ్ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ECT ద్వారా స్టాప్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, నేనిప్పుడు మిమ్మల్ని ప్రపంచ జనాభా 7.8 బిలియన్ ని 550 square miles ఏరియాలో నింపొచ్చు అని అంటే మీరంతా ఒక్కటే అంటారు ఇంపాసిబుల్ అని. ఈ మాట నేనంటుంది కాదు, ఏకంగా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అంటుంది. ఎస్, మన ప్రపంచ జనాభా 7.8 బిలియన్ పీపుల్ ని ఒకరి షోల్డర్ కి ఇంకొకరి షోల్డర్ ని తాకేటట్లు నించో పెట్టగలిగితే వారందరినీ లాస్ ఏంజల్ సిటీలో ఫిట్ అయ్యేలా చేయొచ్చట. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ యూజర్ డేటాని కలెక్ట్ చేసే విధంగా ఉందని, వాట్సాప్ ని వాడొద్దు అని కొంత న్యూస్ స్ప్రెడ్ అయిన సంగతి తెలిసింది. ఇక ఈ ప్రైవసీ పాలసీకి ఎగనెస్ట్ గా ఫైల్ చేసిన పిటిషన్ కి వాట్సాప్ ఇలా రెస్పాండ్ అయింది. మేము జొమాటో, ఓలా, బిగ్ బాస్కెట్, ట్రూ కాలర్, ఆరోగ్య సేతు యాప్స్ కలెక్ట్ చేస్తున్న డేటాని అడిగాం. దీనికి మమ్మల్ని ఆ అప్డేట్ ని బ్లాక్ చేయమని అంటున్నారు అని సమాధానం ఇచ్చింది. ఐ థింక్ వాట్సాప్ రెస్పాన్స్ టెక్ కంపెనీస్ మధ్య ఓ ఇంటర్నల్ వార్ నే క్రియేట్ చేసేలా ఉంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఫ్యాక్ట్ నెంబర్ 2, లాస్ట్ ఎపిసోడ్ లో నేను మీకు ఉమెన్ సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చే టాప్ 3 కంట్రీస్ ని చెప్పాను. ఆ వీడియో చూడని వారు ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఉంటుంది, అక్కడ నుండి చూడండి. సో ఇప్పుడు నేను వరల్డ్ లో టాప్ 5 పీస్ఫుల్ కంట్రీస్ అండ్ 5 లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ ని చెప్తాను, వినండి. 2020 GPI ప్రకారం నెంబర్ 1 పీస్ ఫుల్ కంట్రీ ఐస్లాండ్ అయితే, నెంబర్ 2 న్యూజిలాండ్, ఇక థర్డ్ కంట్రీ పోర్చుగల్, 4th and 5th కంట్రీస్ ఆస్ట్రియా అండ్ డెన్మార్క్ ఉన్నాయి. ఇక లీస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ లో నెంబర్ 1 ఆఫ్ఘనిస్తాన్ ఉంటే, నెంబర్ 2 లో సిరియా ఉంది, అండ్ థర్డ్ ప్లేస్ లో ఇరాక్, 4th and 5th ప్లేసెస్ లో సౌత్ సుడాన్ మరియు యెమెన్ దేశాలు ఉన్నాయి. ఇక మన ఇండియా ర్యాంక్ ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీకు బోనస్ టిప్. మీరెవరికన్నా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ని బై మిస్టేక్ లో సెండ్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఎయిర్ప్లేన్ మోడ్ ని ఆన్ చేయండి. దీని వలన మీ మొబైల్ కనెక్షన్ కట్ అవుతుంది, అండ్ ఆ మెసేజ్ మీ అవుట్ బాక్స్ లో సెండ్ ఇట్ అగైన్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు దానిని డిలీట్ చేయొచ్చు. Try this. Fact number 1. ఇప్పుడు నేను మీకు రేప్ అటెంప్ట్ చేసిన వారికి అతి కఠినమైన శిక్షలు వేసే టాప్ 4 ఏషియన్ కంట్రీస్ గురించి చెప్తాను. నెంబర్ 4, UAE. ఇక్కడ రేపిస్ట్ కి ఇన్స్టాంట్ డెత్ పెనాల్టీని విధిస్తారు. మీరు వింటుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, విత్ ఇన్ 1 వీక్ లోనే వారిని ఉరితీస్తారు. నెంబర్ 3, ఇరాన్. ఇక్కడ ఒక అతను రేప్ చేశాడు అని తెలిసిన మరుక్షణమే అతన్ని రాళ్లతో కొట్టి చంపుతారు లేదా విత్ ఇన్ 4 అవర్స్ లోనే ఉరితీస్తారు. నెంబర్ 2, ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ రేపిస్ట్ అని తెలిసిన మరుక్షణమే బుల్లెట్ తో కాల్చి చంపుతారు. నెంబర్ 1, చైనా. ముందుగా తను రేప్ చేశాడా లేదా అని మెడికల్ గా చెక్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ తను రేప్ చేశాడు అని మెడికల్ గా ప్రూవ్ అయితే నెక్స్ట్ మినిట్ అతన్ని షూట్ చేయడమో లేదా ఉరి తీయడమో చేస్తారు. బ్రో ఇన్ని చెప్పావు, మన ఇండియా గురించి కూడా చెప్పు అని మీలో 1% అయినా అనుకుని ఉండొచ్చు. సరే, మన ఇండియాలో రేపిస్ట్ పైన జాలి, ఫస్ట్ మిస్టేక్ అని కాంప్రమైజ్ అయ్యి మొత్తానికి అబ్యూస్ అండ్ ఎంబ్రాస్మెంట్ కింద 2,000 రూపాయల్ని లంచంగా తీసుకొని అతన్ని వదిలేస్తారు. ఒకవేళ ప్రజలు ఫోర్స్ చేస్తే ఆ రేపిస్ట్ కి లైఫ్ టైం జైలు శిక్షను విధించి మంచి ఫుడ్ ని పెట్టి పెంచుతారు. ఇక మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు రేపిస్ట్ ని చంపుతుంది అనే పాయింట్ కి వస్తే ఆ కేసు గురించి సోషల్ మీడియాలో లక్షల్లో జనాలు ట్వీట్ చేయాలి. నాన్ స్టాప్ గా 10 రోజులు న్యూస్ ఛానల్స్ లో రచ్చరచ్చ చేస్తే కానీ వారికి మరణ శిక్షను విధించరు. ఇది మన ఇండియాలో రేపిస్ట్ కి వేసే పనిష్మెంట్. మరి వీటిల్లో మీకు ఏ కంట్రీ పనిష్మెంట్ నచ్చింది జస్ట్ కామెంట్ చేయండి. వీడియోని ఏం చేసే ముందు నన్ను చాలా మంది అన్నా ఈ లాక్డౌన్ లో కొంత మనీ అయినా సంపాదించుకునే వేస్ ని చెప్పు అని అడిగారు. సో మన ఛానల్ లో నెక్స్ట్ చేయబోయే వీడియో అదే, అందులో జెన్యున్ గా మనీని ఎర్న్ చేసే వేస్ ని చెప్తాను. సో సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి.
దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీరు ముందుగా మీ దాకా చేరాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై.